ఈ రోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థములు: రా ఎగ్స్ 4, ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం 2 కప్పులు, కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, తురిమిన క్యాబేజ్ 1/2 కప్, కారం చిటికెడు, తురిమిన క్యారెట్ 1/2 కప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి 3, సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి తగినంతగా, అజినోమోటో చిటికెడు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 4 ఎగ్స్ను బ్రేక్ చేసుకోవాలి. ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత ఈ ఎగ్స్ను బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్లో టేస్ట్కి తగినంత సాల్ట్, చిటికెడు, కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఈ ఎగ్లో ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలను వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్, సన్నగా తురిమిన క్యారెట్ వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాణలిపై మూత ఉంచండి. 1 నిమిషం తర్వాత బాణలిపై మూత తీసి చూస్తే ఈ మిశ్రమం అంతా చక్కగా ఇలా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి పసుపు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో వేయాలి. 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత గరిటె తీసుకుని ఆమ్లెట్లా అయిన ఈ ఎగ్ మిశ్రమాన్ని చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకోవడం వల్ల ఈ ఎగ్ అంతా మన రైస్లో బాగా కలుస్తుంది. ఈ ఎగ్ మిశ్రమాన్ని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్ మిశ్రమంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నంని వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఈ రైస్కు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్కు అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉండేలా వండుకోవాలి. అలా వండుకుంటేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ మసాలా అంతా రైస్కు కలిసిన తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, చిటికెడు, అజినోమోటో వేసి ఈ రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలపాలి, లేకపోతే రైస్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి సోయా సాస్, వెనిగర్ ఈ రైస్కి బాగా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. సోయా సాస్ వెనిగర్ రైస్కు బాగా పట్టింది. ఇప్పుడు 2 మినిట్స్ పాటు రైస్ను ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఎగ్ ఫ్రైడ్ రైస్ను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.